ఆగు చివరికి వెళ్తే పడిపోతావే నా మాట విని రావే రా నువ్వు నిజం చెప్పమని నాకు అర్థమైంది నేను బతకను అని కూడా నీకు అర్థం కావాలి కస్తూరి ఆగు కస్తూరి ఆగు మీ నాన్న బ్రతికే ఉన్నాడు మీ నాన్న బ్రతికే ఉన్నాడు అవునమ్మా నేను నిజమే చెప్తున్నాను మీ నాన్న బ్రతికే ఉన్నాడు ఎన్ని రోజులు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఆ ఇంటి పెద్దే మీ తండ్రి మధు ప్రకాశే నీ కన్న తండ్రి కన్న తండ్రి ఇప్పుడే రంగ ఫోన్ చేశాడు మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరలోనే ఉన్నారంట మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నువ్వు నా భార్యవని నీ కడుపులో పెరుగుతున్నది మన బిడ్డ అని అందరికీ అర్థమయ్యేలా త్వరలోనే చెప్తాను రజని దొరకలేదు సార్ కానీ తన కూతురు ఎవరో తెలిసాయి సార్ జూనియర్ డాక్టర్గా ఇక్కడే ఓ హాస్పిటల్లో చేస్తుందంట ఆ అమ్మాయి కోసం వాళ్ళు హైదరాబాద్ వచ్చారంట సార్ అలా ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డ మనిద్దరిని తీసుకుని మీ తాతయ్య కర్నూలు వదిలి వెళ్ళిపోయాడు మామూలు మనిషి కానంత వరకు నేను బ్రతుకున్న విషయం నాకు కూడా తెలీదు తాతయ్య మా నాన్నెవరు నిన్ను అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్పారు మా ఫ్రెండ్స్ అంతా మా నాన్న గురించే అడుగుతున్నారు మీ నాన్న గురించి అడిగితే పైకి వెళ్ళిపోయాడని చెప్పు అక్కడి నుంచే నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటున్నాడని చెప్పు అబద్ధమే నా జీవితం అయింది అలాగే బతికాను నిజానికి మీ నాన్నెవరో మీ తాతయ్య కూడా తెలియదు తర్వాత అయినా చెప్పాలనుకున్నాను మనల్ని బాధ పెట్టే ఇక్కతో మనకు అవసరం లేదు ఇద్దరం మర్చిపోదాం అన్నాడు ఇప్పటి వరకు అలాగే ఉన్నాం కానీ ఎక్కడో చిన్న భయం ఉండేది నేను బతుకున్నానని మధుప్రకాష్కి తెలిస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా బ్రతకనివ్వడని దసరా సంబరాల్లో చూసాకే అర్థమయ్యింది ఇందాక సరిగ్గా వినిపించలేదు మీ అమ్మగారి పేరేమన్నా ఎవరికైతే జీవితంలో ఎదురు పడకూడదు అనుకున్నానో ఆ మనిషి నీడలోనే ఉన్నానని ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాడికి మీరెవరో తెలియదు కాబట్టి నేనెక్కడున్నానో వాడు తెలుసుకునే లోపు నేను చనిపోతే కనీసం మీ ఇద్దరినైనా కాపాడుకోవాలనుకున్నాను కానీ ఎందుకో భగవంతుడు నా మీద జాలి చూపించలేదు అంటే నీకింకా అర్థం కాలేదమ్మా మా ఇద్దరికి నిన్ను దూరం చేయడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదని నన్ను కనడానికి చావుతో పోరాడాం ఇప్పుడు నేను బ్రతికుండడానికి నువ్వు చచ్చిపోతానంటే ఎలాగమ్మా నువ్వు కాపాడిన ఈ ప్రాణాలు నిన్ను కాపాడుకోలేకపోతే ఇంకా నేను బతికుండి ఏమర్థం ఉందమ్మా
ఏ కష్టం వచ్చినా ముగ్గురం కలిసే పంచుకుందాం, కలిసే ఉందామమ్మా. ఈసారి మనల్ని వెతుక్కుంటూ వచ్చేది కష్టం కాదమ్మా. వాడి చావు, వాడి రాక్షసత్వాన్ని నేను మీ అమ్మ పైనలో చూశాను. వెతుకుతున్న మనిషి హౌట్ హౌస్లోనే ఉందని తెలిసిన మరుక్షణం మనల్ని చంపి ఆ ఇంటి పెరట్లోనే పాతి పెడతాడు. మనం ఈ క్షణమే ఊరు వదిలి వెళ్ళిపోదాం. పదండి అమ్మా, గుడి మూసే సమయమైంది. ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా చేసుకుని బయలుదేరండి. పదండి. తాతయ్య, నాకు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది, కానీ ఈ టైంలో సడన్ గా వెళ్ళడం అంటే కష్టమే. ఈ రాత్రికి ఎక్కడైనా ఉండి ఉదయాన్నే వెళ్ళిపోదాం. మధు ప్రకాష్ మనుషులు మన కోసం వెతుకుతున్నారని మీ అమ్మ చెప్తోంది కదమ్మా. తాతయ్య, వాళ్ళకి అమ్మ తెలుసు, నువ్వు నేను తెలిసే అవకాశం లేదు కదా. అందుకే నువ్వు అమ్మ దగ్గరే ఉండు. ఏదైనా వెహికల్ కిరాయికి దొరుకుతుందేమో చూస్తాను. జాగ్రత్త. జాగ్రత్తమ్మా. సరే తాతయ్య, జాగ్రత్తమ్మా. నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు. వాడు మనల్ని కనిపెట్టేలోపు మనం ఊరు వదిలి వెళ్ళిపోదాం. లేదు నాన్న, వాడికి మనం ఎక్కడున్నావో తెలిసిపోయింది. వాడు మనల్ని వదిలిపెట్టడు.